హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను వచ్చి మనాలిలో ఉన్నాను, కానీ నేనైతే ట్రావెలింగ్ అయితే చేయట్లేదండి, అటు ఇటు తిరగట్లేదు. ఇక్కడే మా ఫ్రెండ్ హాస్టల్లో అతనికి కొంచెం హెల్ప్ చేస్తూ ఇక్కడ ఫ్రీగా అయితే ఉంటాను. సో ఇదండి నా అప్డేట్. నేను ప్రజెంట్ అయితే మనాలిలో ఒక బిజినెస్ అయితే పెడదాం అనుకుంటున్నాను అండి. మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంది కదా, ఇడ్లీ దోశ వడ ఇవన్నీ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటాను. సో ఇప్పుడు నా దగ్గర కొంచెం మనీతో నేను ట్రావెలింగ్ చేసినా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అయితే మనీ అయిపోతాయి. సో అందుకే నేనైతే ఫస్ట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. అది సక్సెస్ అయితే తర్వాత మనం అయితే ఎంతైనా ట్రావెల్ చేయొచ్చు. సో ఎవరైనా పార్ట్నర్షిప్ వచ్చే పని అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నరేన్ తెలుగు ట్రావెలర్ మీకు తెలిసే ఉంటుంది. అండ్ వాట్సాప్లో మెసేజ్ చేయండి 6305778342. సో ఇది నా నెంబరు, వాట్సాప్లో మెసేజ్ చేయండి. డైరెక్ట్ కాల్ చేస్తే మాత్రం నేను లిఫ్ట్ చేయను, వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేనే మీకు కాల్స్ అయితే చేస్తాను. సో ఇదండి అప్డేట్. అండ్ ఈ వీడియోలో ఏంటంటే నేనేం చేస్తాను ఇక్కడ హాస్టల్లో, అండ్ మా ఫ్రెండ్ ఉన్నాడు కదా అతను వచ్చి డ్రోన్ అయితే అమ్ముతా అన్నాడు, డీజే మ్యావిక్ A2. అప్పుడు నేను డ్రోన్ అమ్ముతా అన్నాను కదా, అప్పుడైతే నాకైతే చాలామంది మెసేజ్ చేశారు. సో నేనైతే ఈ వీడియో మీకోసమే చేస్తాను. ఎవరికైనా డ్రోన్ కావాలంటే మా ఫ్రెండ్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. డ్రోన్ అయితే చాలా బాగుంది. సో ఆ డ్రోన్ గురించి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి వీడియో లాస్ట్ వరకు. సో డైలీ నేను 9కి అయితే లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోతానండి. ఇదే నా రూమ్, స్టాఫ్ రూమ్లోనే పనుకుంటాను. తర్వాత నేను వచ్చి బయటికి వెళ్తాను, బయటికి వెళ్ళి మొత్తం చూసుకుంటాను. పెద్దగా చేయడానికి పని ఏం లేదు, ఓన్లీ అట్టా అట్టా తిరగడమే అంతే. అలా కాసేపు బయటకు వచ్చి వ్యూస్ అయితే ఎంజాయ్ చేస్తాను. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది, ఎండ కూడా వస్తుంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నిలబడి దారిలో వచ్చే పోయే వాళ్ళని చూస్తూ ఉంటాను అంతే. మన ఒక్కనే లోపలంటే ఫుల్ బోరింగ్ కొడుతుంది, అందుకే అక్కడి నుంచి వ్యూ చాలా బాగుంది చూడండి. మే జూన్లో అయితే వెదర్ అయితే ఇలానే ఉంటుంది, మళ్ళీ ఆగస్టులో ఆ టైంలో అయితే వర్షాలు పడతాయి. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి. సో రోజు కిచెన్లోనే కుకింగ్ చేసుకొని అయితే మేము తింటాము. ఈరోజు ఏం చేస్తున్నామంటే ఆలు కర్రీ, అప్పుడప్పుడు పప్పు అండ్ రైస్ అంతే. సో ఇప్పుడు నా పని ఏంటంటే ఇక్కడ రిసెప్షన్ ఉంది కదా, ఇక్కడ కూర్చోవడం, ఎవరైనా వస్తే వాళ్ళకి రూమ్ ప్రైజెస్ చెప్పడం, మనవాడు ఉంటారు కదా అతను ఫోన్ చేసి కనుక్కోవడం అంతే, ఇంకేం లేదు. ఈరోజు అంతే ఇక్కడ కూర్చోవడం. ఇక్కడ కుర్జీ ఉంది, ఇక్కడ బీని ఉంది, దీనిలో కూర్చొని, అండ్ అక్కడ టీవీ ఉంది. టీవీలో మ్యాచ్ వస్తే మ్యాచ్, లేకపోతే ఏమైనా నెట్ఫ్లిక్స్ అమెజాన్ ఏదో చూసుకోవడం. నిన్న వచ్చి జపనీస్ గెస్ట్ అయితే వచ్చాడు, మేము వచ్చి యూఎస్ఏ అంట. మేము వచ్చి టీవీలో RRR సినిమా అయితే చూసాము. జపాన్లో అయితే చాలా ఫేమస్ అంద RRR సినిమా, ఆయన చూడాలన్నాడు, అందుకే నిన్నైతే పెట్టాము నెట్ఫ్లిక్స్లో. చాలా ఎంజాయ్ చేశారు బాగా. సో మనోడు ఇప్పుడు డ్రోన్ వచ్చి ఎగరేస్తున్నాడు. ఈ డ్రోన్ నేమ్ క్యాబ్రో డీజే మ్యావిక్ A2 అంట. ఫ్లై బ్రో, ఉప్పర్లేక జాబ్ బ్రో, మ్యాక్సిమం హైట్. We are just shooting right now. Waiting. Reel bana raha hai. Kaha hai bro drone? Oh amma. Mano drone air ko helipindi. Bro drone ka range kitna? 10 kilometers. Upar height? 500 meters. Manda chi 15 meters se pothundi. Idu chi 500 meters pothundi anta. Chala height aithe velthundi. Aa ellu pothundi mobbulloki. ఇటు వచ్చి 10 కిలోమీటర్స్ అంట, మనాలికి వెళ్ళేసి రావచ్చు. మనాలి మాల్ రోడ్ జాకి ఆసక్తేనా బ్రో? మ్యావిక్ A2 ఇదే డ్రోన్ చూడండి ఎంత హెవీగా ఉందో. సో ఇదే మన డ్రోన్ మ్యావిక్ A2 చూడండి ఎంత హెవీగా ఉందో బ్రో. ఇస్మే 4K హైనా? 4K 60. మనోడు ఈ డ్రోన్ అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నా. కిత్నాకు సేల్ కడతా? 70,000. ఎవరికైనా కావాలంటే తీసుకోండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. 70,000 అంట. చూడండి అంత క్రాక్స్ కూర్చే, డ్యామేజ్ ఏం లేదు, మొత్తం కొత్తది, చాలా బాగుంది. చూడండి ఏ కంట్రోలర్ కూడా ఇస్తారు ఒకటి, ఆర్ బ్యాటరీస్ మొత్తం 3 బ్యాటరీస్ అయినా. ఈ డ్రోన్ పేరు వచ్చి మ్యావిక్ A2 చూడండి. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఛార్జర్,
क्या है ब्रो? ये भी चार्जर यूनिट है पूरा, इसमें बैटरी एक साथ चार्ज चार्ज बैटरी ओके दीन लो పెట్టుకొని మనం బ్యాటరీస్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. మొత్తం వచ్చి మూడు ఉన్నాయి, ఒకటి రెండు, దీని లోపల ఒకటి ఉంది, మూడు. ఆర్ కన్వర్టర్ కన్వర్టర్ ఛార్జ్ యువర్ ఫోన్ విత్ దిస్ బ్యాటరీ యు కెన్ డు ఇట్. ఈ బ్యాటరీ యూస్ ఫోన్ ఫోన్ ఛార్జ్ కర్ సకతే. ఓకే, ఇది యూస్ చేసి మన ఫోన్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు అంట. ఆ अब इससे इस पे अपना यूएसबी से यू कैन चार्ज योर फोन. ओके, यू कैन यूज दिस बैटरी टू चार्ज योर फोन. और क्या है ब्रो? दिस कंट्रोलर एंड दिस इज एनडी फिल्टर. फिल्टर्स दिखाओ ब्रो. सो जब धूप ज्यादा होता है तो फोटो अच्छा नहीं आता ना, तो यू कैन पुट दीस ग्लास सनग्लासेस टाइप का फिल्टर्स को. नहीं, मतलब मूड फिल्टर्स. जितना ज्यादा धूप है उतना अच्छा दूसरा वाला फिल्टर लगेगा. और क्या है? बैग. और ये बैग है, ये बैग ఉంది. మన డ్రోన్ ని సేఫ్ గా పెట్టుకోవచ్చు. ఈ బాక్స్ కూడా ఉంది. ఏందో ఇస్మే పూర బ్యాటరీ ఓకే ఓకే. ఆర్ ఫర్ ఎక్స్ట్రా కేబుల్, యు హావ్ ఎక్స్ట్రా కేబుల్ అండ్ ఎవరీథింగ్ ఇస్మే. ప్రొపెల్లర్ బ్లేడ్స్ వగైరా సబ్ ఫర్ ఎక్స్ట్రా. ఓకే, ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ అండ్ వైర్స్ అన్నీ ఉన్నాయి, కేబుల్స్ అన్నీ ఉన్నాయి చూడండి. సో ఇది మొత్తం కాంబో, ఇది వచ్చి 70,000 అంతే. మీకు ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో కామెంట్స్లో అయినా వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు మీరు, నేను నెంబర్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. డ్రోన్ షార్ట్స్ ఏమైనా చూడాలంటే అతని యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు. అబ్సల్యూట్ అడ్వెంచర్ నేను వచ్చి ట్యాగ్ ఇస్తాను. క్యూ బేజ్ రా బ్రో, వై యు ఆర్ సెల్లింగ్ ఓకే మనోడు. వాట్ ఆర్ ఇట్స్ సర్వ్స్ మై పర్పస్ బికాజ్ అడ్వెంచర్ వీడియో మే అవాటా ఇస్ గుడ్. యా యా యా, ఎఫ్పీవీ పీపుల్ ఇనా. ఓకే, ఎందుకు అమ్ముతారు అంటే ఇది బాలాగ్ కాదు, అతను వచ్చి ఎఫ్పీవీ డ్రోన్ కొన్నాడంట, అందుకే అమ్మేస్తున్నాడు. ఇది వచ్చి మాములు ఇప్పుడు దాకా వాడి వాడి బోర్ కొట్టేసినట్టు ఉంది. బోర్ హో గయా బ్రో ఇస్ డ్రోన్ సే? నాట్ బోర్ హో గయా, ఇట్స్ వెరీ గుడ్ బట్ ముజే థోడా అప్గ్రేడ్ కర్నా. ఓకే, డీజే అవాటా కొనాలంట, అందుకే ఇది వచ్చి అమ్మేస్తున్నారు. సో మీ ఇష్టం నచ్చితే కాంటాక్ట్ అవ్వండి, ప్రైస్ వచ్చి 70,000. సో ఈ డ్రోన్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు, చాలా వీడియోస్ అయితే ఉంటాయి అండ్ రివ్యూస్ కూడా ఉంటాయి. మీ ఇష్టం ఉంటేనే కొనండి, 70,000 అంట. మొన్నడు బార్గెనింగ్ చేస్తాడో చేయడో నాకు తెలియదు, కానీ నాకైతే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అండ్ లేకపోతే వాట్సాప్ చేయండి, 6305778342 నాకు చెప్పాను కదా. సో అదండి అప్డేట్. నాకైతే ఏం లాభం లేదు, మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చేశాను అంతే. సో డ్రోన్ కూడా మంచి ప్రైస్, 70,000. మీకు ఇంకా తక్కువ వస్తే తీసుకోండి అక్కడే. ఇది నాకైతే కొంచెం రీజనబులే అనిపించింది, 70,000 అంటే బెస్టే. ఇప్పుడు ప్రజెంట్ మేమైతే హాస్టల్ పక్కనే ఉన్న యాపిల్ తోటకి అయితే వచ్చాము. ఇక్కడ ప్రజెంట్ అయితే యాపిల్ కాయలు లేవు, కానీ ఇలాంటి చిన్న చిన్న పూలు అయితే వచ్చినాయి, చాలా బాగుంది, వైట్గా ఉన్నాయి పూలు. ఇంకా 2-3 మంత్స్లో అయితే యాపిల్స్ అయితే వచ్చేస్తాయి, చాలా బాగుంది. మన వాళ్ళు వెనకాల రీల్స్ ఫోటోషూట్లు అయితే చేసుకుంటా ఉన్నారు, నేను వచ్చి ఇక్కడ షూట్ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది, ఫొటోస్ కూడా సరిగ్గా వస్తాయి. సో మాల్ రోడ్ కి అయితే వచ్చేసాం, ఇక్కడ అంతా సందడి సందడిగా ఉంది బ్రో. కిత్నా బజే తక్ కులేగా? 10 బజే తక్, 10 10 ఉస్కే బాద్ బంద్ హో జాయేగా. నహీ, 2 బజే తక్, రాత్ కే 1 బజే తక్ భీ ఖుల్తా హై కుచ్ కుచ్ దుకాన్. ఓకే, అప్పుడు అప్పుడు 100 దాకా, 100 లేకపోతే 10 దాకా, 10 కి మొత్తం మూసేస్తారు. ఇక్కడ అంతా మనం ఫుల్ షాపింగ్ చేయొచ్చు, చాలా రకరకాల రెస్టారెంట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఆఖరికి బిర్యానీ మిగతాయినా బ్రో? Yes. South Indian food, food bhi milta hai na? Yes. Good South Indian food also. There is a restaurant Southern Soul in Old Manali. Very nice food. Appam, paneeram, appam. So ippudu memo Manali Mall Road mattam tirigesochi ikkadiki vachamo. Veg laughing available here anta. ఇది వచ్చి మనాలిలో ఫేమస్. ఇది ట్రై చేయడానికి వచ్చాం, కానీ ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుంది, లేదు మూసేసింది. ఇది ట్రై చేయాలంటే మీరు 8-7 కల్లా వచ్చేయాలి. ఇక్కడ ఉంటుంది హోటల్ స్నో డ్రాప్ పక్కన. బ్రో లాఫింగ్ నహీ, అభి కహాన్ జా రహే? అభి జా రహే హై, ఐ విల్ షో యూ బెస్ట్ మటన్ కర్రీ, మటన్ థాలీ. యు గెట్ బెస్ట్ అండ్ చీప్ మటన్ థాలీ ఇన్ మనాలి. ఓకే, మనాలిలోనే మటన్ చీప్ అండ్ బెస్ట్ అంట? బెస్ట్ బెస్ట్, ఎగ్జామ్ బెస్ట్, వెరీ నైస్.
ఇక్కడ చూడండి సఫల్ డాబా. గూగుల్ మ్యాప్స్ గూగుల్ మ్యాప్ లో సఫల్ డాబా ఇంకోటి వేస్తే వచ్చేస్తాను లొకేషన్ చూడండి ఫుల్ బిజీగా ఉంది. I'll show you now Manali sweets. Manali sweets? Yes. Local? Yeah, very good samosa and this thing. Rasmalai, you'll get very good rasmalai there. Okay. ఇక్కడ అయితే మంచి స్వీట్స్ అయితే దొరుకుతాయి మనకి మనాలి స్వీట్స్ అండ్ బేకర్స్. సమోసా జిలేబీ సబ్ మిల్తాయినా? Yeah, rasmalai, everything. Rasmalai. సో మొత్తానికి మన లాఫింగ్ వచ్చి ఇక్కడ దొరికింది. ఇదే లాఫింగ్ లావుగా ఉంది నూడిల్స్ కాలో. కైసే అచ్చా వెరీ గుడ్ వెజ్ ఓకే ఓకే. ఈ షాప్ ఎక్కడుందంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా షేరే పంజాబ్ డాబా సత్యం రెస్టారెంట్ దీని ఎదురుగా ఉంది. ఇక్కడైతే మనకి అన్ని దొరుకుతాయి. అయితే లాఫింగ్ స్పెషాలిటీ వెరీ స్పైసీయా? వెరీ స్పైసీ. హమ్ కాతే బ్రో స్పైసీ. సో ఇక్కడ కామన్ ఏరియాలో అయితే మేమైతే చిల్ అవుతా ఉన్నాం. కుక్క ఎగరతా ఉంది. జంప్ సో టూ డేస్లో అయితే నేను నెల్లూరు అయితే వస్తానండి. మీరు నన్ను అయితే కలవచ్చు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా ఎవరైనా. నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా పెట్టాను చాలా మంది మెసేజ్ చేశారు కలుద్దామని. సో కలిసేపని అయితే నన్ను కలవచ్చు. నేను టూ డేస్లో అయితే నెల్లూరు వస్తాను. మీరైతే నాకు మెసేజ్ చేయండి నేనైతే వచ్చినాక మీకు ఫోన్ చేస్తాను. సో అక్కడైతే కలిసి మనం అయితే మొత్తం డిస్కస్ చేసుకుందాం ఇక్కడ ఏంది పరిస్థితి ఏంది ఇక్కడ ఎలా ఉంటుంది బిజినెస్ మొత్తం. సో నేనైతే ఇన్ని రోజుల నుంచి ఉన్నాను కదా మొత్తం తిరిగానండి. ఓల్డ్ మనాలి మనాలి మాల్ రోడ్డు వశిష్ఠ్ మొత్తం తిరిగి ఇక్కడ ఏమైనా షాప్స్ ఉన్నాయా అండ్ ఇక్కడ లోకల్స్తో ఒకటి కొంచెం పరిచయాలు అయితే పెంచుకున్నాను. సో నేనైతే ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చినా రాకపోయినా నేనైతే చిన్న షాప్ అయినా ఖచ్చితంగా అయితే ఓపెన్ చేస్తానండి అదే అనుకుంటాను. సో బిజినెస్ అయితే ఇక్కడ వస్తుంది అనుకుంటాను. ఇక్కడైతే ఇడ్లీలు దోశలు అవన్నీ చేసినా వీళ్ళు ఉన్నాయి అక్కడక్కడ షాపులు ఉన్నాయి చేసినా ఇక్కడ నార్త్ వాళ్ళు చేస్తున్నారు. మన చట్నీల టేస్ట్ అయితే అస్సలు రాదు. మనం చేస్తే ఖచ్చితంగా అయితే నేను క్లిక్ అవుతుంది అని నేను అనుకుంటాను. సో చూద్దాం ఏం జరుగుతుందో. నేనైతే ఖచ్చితంగా ఓపెన్ అయితే చేస్తానండి. సో ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.